धरणी न्यूज़ जनं कोसम निजं कोसम सामान्य गुंता मरी पायलट हास्पिटल का नोडल हास्पिटल का राष्ट्र प्रभुत्वम ब्लाक फंगस संबंधी पेशेंट ट्रीटमेंट इवडं कोसम निर्देश जरिगिंदी इक्कड 125 150 बेड्स उन्नप्पटिकी పేషెంట్స్ యొక్క ఒత్తిడిని దృష్టి పెట్టుకొని దాన్ని 250 వరకు కూడా పెంచేటువంటి ప్రక్రియ కూడా ఇక్కడ ఉన్నటువంటి మరి హాస్పిటల్ సంబంధించినటువంటి హైయర్ ఆఫీసర్స్ ఏర్పాటు చేస్తా ఉన్నారు. నేను ఆల్మోస్ట్ చాలా మంది పేషెంట్లతో కూడా మాట్లాడాను. ఇక్కడ వచ్చినటువంటి పేషెంట్స్ అందరూ కూడా అవసరమైనటువంటి వాళ్ళందరూ కూడా ఆపరేషన్ చేయడం కానీ ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ అవసరమైతే డిశ్చార్జ్ చేసి పంపడం కానీ ఇంకా అవసరమైతే సరోజినీ దేవి హాస్పిటల్లో ఫర్దర్ ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం కానీ ఇక్కడ హాస్పిటల్ యజమాన్య నిర్ణయం తీసుకొని ఆ రకంగా ట్రీట్మెంట్ ఇస్తా ఉన్నారు. ప్రధానంగా ఎవరైతే డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారో షుగర్ పేషెంట్స్ ఉంటారో వాళ్లకు ఇక్కడ బ్లాక్ ఫంగస్ సంబంధించినటువంటి బారిన పడతా ఉన్నారు. వాళ్లకు మరి ఈరోజు ఇంజెక్షన్స్ కారణంగా కానీ ఇతరత్ర కానీ బ్లాక్ ఫంగస్ వాళ్ళలో ఏర్పడి పేషెంట్స్ అడ్మిట్ అవుతా ఉన్నారు. దీనికి సంబంధించి ఈరోజు మనకు చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క అంకోటెరిస్ అనేటువంటి యొక్క ఇంజెక్షన్ ప్రధానంగా ఈ యొక్క పేషెంట్లకు వాడాలి. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ హాస్పిటల్లో 6 నెలలకు ఒక పేషెంట్ వచ్చేవారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి మెడిసిన్ కూడా దేశంలో చాలా తక్కువగా ఉత్పత్తి చేసేటువంటి వాళ్ళు అందుబాటులో ఉండేది కాదు, రేర్ కేసెస్. కాబట్టి పేషెంట్స్ తక్కువగా ఉండడం కారణంగా దాని ఉత్పత్తి దేశంలో లేదు. అనుకోకుండా గత 10-15-20 రోజులుగా బ్లాక్ ఫంగస్ సంబంధించినటువంటి పేషెంట్స్ పెరిగిన కారణంగా ఈరోజు ఆ యొక్క ఇంజెక్షన్స్ కొరత ఏర్పడినటువంటి విషయం వాస్తవమే. ఇది మన దేశంలోనే ఎక్కువగా బ్లాక్ ఫంగస్ ఏర్పడింది. దానికి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపాదిక మీద చర్యలు తీసుకుంటున్నాము. ఈ యొక్క అంపర్టెరిస్ అనేటువంటి ఇంజెక్షన్ మన దేశంలో ఈరోజు 11 కంపెనీలలో యుద్ధ ప్రాతిపాదిక మీద ఉత్పత్తి చేయడం కోసము మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఆ 11 పరిశ్రమల్లో ఫార్మా పరిశ్రమల్లో అంపర్టెరిస్ అనేటువంటి ఇంజెక్షన్ ఉత్పత్తి చేస్తా ఉన్నాం. అది కాకుండా మరి ఇతర దేశాల నుంచి కూడా ఎక్కడ ఈ యొక్క అంపర్టెరిసిన్ ఇంజెక్షన్ అందుబాటులో ఉన్నాయో అన్ని దేశాల నుంచి కూడా మన దేశానికి ఇంపోర్ట్ చేసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ యొక్క డిసెంబర్ 31 లోపల ఒక 3 లక్షల ఇంజెక్షన్స్ మన దేశానికి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. జూన్ 1వ వారంలో మరొక 2 లక్షల ఇంజెక్షన్స్ ఇతర దేశాల నుంచి అంపర్టెరిసిన్ ఇంజెక్షన్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అది కాకుండా మన దేశంలో కూడా ఉత్పత్తి పెంచే విధంగా మరి ఒక 11 కంపెనీలను టార్గెట్ చేసి కంపెనీలతో మాట్లాడి అవసరమైతే వాళ్లకు ఆర్థిక సహకారం అందించి వాళ్ళకు కావలసినటువంటి రా మెటీరియల్ ఏర్పాట్లు చేసి ముడి సరుకులు ఏర్పాటు చేసి ఆయా కంపెనీలో కూడా చాలా పెద్ద ఎత్తున ప్రొడక్షన్ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఇది జూన్ 1వ వారం లోపల దీని కొరత షార్టేజ్ ఏదైతుందో షార్టేజ్ తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటుంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా కొంత మహారాష్ట్ర కావచ్చు, ఢిల్లీ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఈ యొక్క బ్లాక్ ఫంగస్ సంబంధించినటువంటి పేషెంట్స్ ఉన్నారు. ఎక్కడెక్కడ పేషెంట్స్ ఎంతమంది ఉన్నారు, ఆ పేషెంట్స్ పెరుగుతున్నటువంటి సంఖ్యకు అనుకూలంగా మనలో దేశంలో అందుబాటులో ఉన్నటువంటి మెడిసిన్ను ఆయా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం పంపిస్తా ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఇప్పటి వరకు మనము కేంద్ర ప్రభుత్వము మరి 5690 ఈ యొక్క అంపర్టెరిసిన్ ఇంజెక్షన్ సంబంధించినటువంటి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా కొరత ఉంది, దాన్ని తీర్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎక్కడైతే డయాబెటిక్స్ పేషెంట్స్ ఉంటారో వాళ్లకు ఇంజెక్షన్స్ మరి ఎక్కువ వేయడం కారణంగా ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ యొక్క కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ రకంగా ఈ ట్రీట్మెంట్ తర్వాత కూడా కరోనా నుంచి బయటపడిన తర్వాత కూడా అనేక రకాల ఇతర సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరం కూడా ముందు జాగ్రత్త చర్య తీసుకొని
కరోనా బారిన పడకుండానే మనం చర్యలు తీసుకోవాలి కరోనా బారిన పడకుండా చర్యలు తీసుకోవాలంటే అది డాక్టర్స్ కో ప్రభుత్వ యంత్రాంగానికో లేకపోతే పోలీసులకు సంబంధించిన విషయం కాదు ప్రతి వ్యక్తి కూడా దేశంలో ఉన్నటువంటి 130 కోట్ల మంది కూడా కరోనా వారియర్స్ గా మారాలి ప్రతి ఒక్కరు కూడా అన్ని రకాల జాగృతలు తీసుకోవాలి ఎవరు కూడా కరోనా బారిన పడకుండా మనము తెలిసి కొన్ని తెలియక కొన్ని చేసిన తప్పుల కారణంగా ఈ రోజు కరోనా బారిన పడతా ఉన్నాం కాబట్టి అందరం కూడా అన్ని రకాల జాగృతలు తీసుకొని ప్రభుత్వము లేక డాక్టర్స్ ఇచ్చేటువంటి సూచనలు పాటించి అన్ని రకాల జాగృతలు తీసుకోవాలి ఈ రోజు లాక్ డౌన్ ఉన్నది లాక్ డౌన్ లో అనవసరంగా రోడ్డు మీద వచ్చేటువంటి ప్రయత్నం చేయకూడదు మనకేదైనా ఒక షాప్ కెళ్ళి ఏదైనా కొనుగోలు చేయాలంటే వారానికి కావాల్సినటువంటి వస్తువులు ఒకేసారి కొనుక్కోవడము ప్రతి రోజు ప్రతిసారి ఉదయం సాయంకాలం షాప్ కెళ్ళేటువంటి ప్రయత్నం చేయకూడదు మనం వర్క్ ప్లేస్ లో ఎక్కడైతే మనం పని చేస్తామో అక్కడ కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి ఇంట్లో ఉన్నప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ఇంట్లో ఉండేటువంటి డయాబెటిక్స్ పేషెంట్స్ కానీ ఇంట్లో ఉన్నటువంటి హార్ట్ పేషెంట్స్ కానీ ఇంట్లో ఉన్నటువంటి క్యాన్సర్ కిడ్నీ పేషెంట్స్ కానీ వాళ్ళ పట్ల మరింత జాగ్రత్తగా ఉండి వాళ్ళని పూర్తిగా ఇంట్లో కూడా ఇతర కుటుంబ సభ్యులతో కలవకుండా వాళ్ళని ఐసోలేషన్ లో పెట్టేటువంటి ప్రయత్నం చేయాలి ఆ రకంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు డయాబెటిక్ పేషెంట్స్ కానీ క్యాన్సర్ కానీ లేక కిడ్నీ కానీ లేకపోతే ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్లకు కరోనా సోకినట్లయితే ఈ రకమైనటువంటి మరి బ్లాక్ ఫంగస్ లాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా కరోనా నుంచి బయటపడిన తర్వాత కూడా ఏర్పడేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి నేను ప్రజలను కోరుతా ఉన్నాను దీర్ఘకాలిక వ్యాధులు మీ ఇళ్లలో ఎవరున్నా కూడా వాళ్ళను పూర్తి స్థాయిలో కరోనా మహమ్మారి మన ప్రాంతం నుంచి దూరం అయ్యేంత వరకు కూడా వాళ్ళ ఇళ్లలో ఐసోలేషన్ లో ఉంచేట్టి కుటుంబ సభ్యులు కూడా వాళ్ళను పసిపిల్లలను కాపాడుకున్నట్టు కాపాడుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను అదేవిధంగా యువకులు కూడా ఈ మధ్యలో చాలా మంది మేము కొన్ని కోవిడ్ హాస్పిటల్స్ ఏర్పాటు చేస్తే అందులో 70% యువకులే ఈరోజు కోడిన బారిన పడతా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఏమాత్రం మా యువకులము మాకేం కాదు అనేటువంటి నిర్లక్ష్యం కాకుండా వాళ్ళు కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి ఈ యొక్క కరోనాకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ మరి అన్ని రకాల చర్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి ముఖ్యంగా ఏదైతే ఈరోజు ఈ యొక్క వ్యాక్సిన్ ఉందో టీకా ఉత్పత్తి కోసం చాలా పెద్ద ఎత్తున కేంద్రం ప్రయత్నం చేస్తూ ఉంది ప్రపంచంలో ఏ దేశాలలో ఈరోజు ఈ యొక్క టీకా అందుబాటులో ఉందో వ్యాక్సిన్ అందుబాటులో ఉందో ఆ దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం మన దేశంలో సుమారు 16 కంపెనీలలో ఇప్పటికి 3 కంపెనీలు ఉత్పత్తి ప్రారంభించి మార్కెట్లోకి వచ్చాయి మరికొన్ని కంపెనీలు ఆగస్టులో సెప్టెంబర్లో ఉత్పత్తులు ప్రారంభిస్తాయి ఆ రకంగా సుమారు మరి 16 కంపెనీలలో ఈరోజు వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే విధంగా ఇతర దేశాల నుంచి తయారు చేసుకుని ప్రయత్నం చేస్తూ ఉన్నాం మన తెలంగాణ రాష్ట్రంలో కూడా భారత్ బయోటెక్ కానీ జాన్సన్ అండ్ జాన్సన్ సంబంధించి బయాలజికల్ ఈవెంట్స్ కానీ ఈ రకంగా తెలంగాణలో కూడా మరి రెడ్డి ల్యాబ్స్ కానీ 3 కంపెనీలు ఈరోజు వ్యాక్సిన్ తయారు చేసే విషయంలో 2 కంపెనీలు పనులు ప్రారంభించాయి బయాలజికల్ ఈవెంట్స్ కూడా మరి వాళ్ళు కూడా ఉత్పత్తి త్వరలోనే ప్రారంభిస్తారు జాన్సన్ అండ్ జాన్సన్ వచ్చినట్టయితే ఒక డోస్ ఇంజక్షన్ తీసుకుంటే సరిపోతుంది ఆ రకంగా ఈరోజు మే నెలలో ఈ నెలలో సుమారు 8 కోట్ల మరి 80 లక్షల వ్యాక్సిన్ ఈ నెలలో ఉత్పత్తి చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది జూన్ నెలలో 10 కోట్లు జూలైలో 17 కోట్లు ఆగస్టులో 19 కోట్లు సెప్టెంబర్లో 42 కోట్లు అక్టోబర్లో 46 కోట్లు మరి నవంబర్లో 56 కోట్లు డిసెంబర్ వచ్చే వరకు 59 కోట్లకు నెలకు 59 కోట్లకు ఈ యొక్క వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే విధంగా అనేక చర్యలు తీసుకోవడం జరిగింది భారత్ బయోటెక్ సంబంధించినటువంటి ఫార్ములా ఏదైతుందో అది 5 కంపెనీలలో ఇచ్చి సమాంతరంగా భారత్ బయోటెక్ తో పాటు 5 కంపెనీలు ఉత్పత్తి చేసే విధంగా వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే విధంగా చర్యలు తీసుకున్నాం ఏదైతే రష్యా నుంచి వచ్చినటువంటి సుత్నిక్ వ్యాక్సిన్ ఏదైతుందో రెడ్డి ల్యాబ్స్ పైలట్ ఆర్గనైజేషన్ కింద ఉంది అది కూడా 7 కంపెనీలలో ఈరోజు ఉత్పత్తి ప్రారంభించే విధంగా సుత్నిక్ కూడా చర్యలు తీసుకున్నాం అదేవిధంగా జేడా స్కెడ్యూల్ కావచ్చు బయాలజికల్ ఈవెంట్స్ కావచ్చు ఇతర కంపెనీలు కూడా పెద్ద ఎత్తున అనేక సన్నాహాలు చేసుకుంటున్నాయి ఆయా దేశాల నుంచి ఫార్ములా రాగానే వాళ్ళు కూడా ఉత్పత్తులు ప్రారంభిస్తారు ఆ రకంగా డిసెంబర్ నాటికి దేశంలో 259 కోట్ల వ్యాక్సిన్ ఉత్పత్తి అవుతుంది ఆ రకంగా డిసెంబర్ లోపల సాధ్యమైనంత వరకు
దేశ ప్రజలందరూ కూడా వాక్సిన్ అందించేటువంటి ప్రయత్నం చేస్తాం ఎందుకంటే కొన్ని వాక్సిన్ ఒక డోసు సరిపోతుంది కొన్ని వాక్సిన్ రెండు డోసులు ఇవ్వాలి కొన్ని వాక్సిన్ మూడు డోసులు కూడా ఇచ్చేదను జైడాస్ కడిలకు సంబంధించి మూడు డోసులు ఇచ్చేటువంటి వాక్సిన్ వస్తాం కాబట్టి ఇది మన దేశంలో ఉత్పత్తి అయ్యేటువంటిదే 259 కోట్ల డోసులు ఉత్పత్తి అవుతాయి అదే కాకుండా ప్రపంచంలో అనేక దేశాల నుంచి కూడా దిగుమతి చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నాం కాబట్టి నేను ప్రజలను కోరుతున్నాను వాక్సిన్ త్వరలో అందరికి మీ అందరికి అందుబాటులో వస్తది అందుబాటులో వచ్చేంత వరకు కూడా మనం జాగృతగా ఉండాలి మన ప్రాణాలు కాపాడుకోవాలి మన కుటుంబ సభ్యుల ప్రాణాలు కాపాడుకోవాలి మన దేశాన్ని రక్షించుకోవాలి కాబట్టి అందరూ అన్ని రకాల జాగృతలు తీసుకోవాలి ప్రజలు ఈ రోజు మీకు మీరే డాక్టర్ గా మీరు కరోనా వారియర్స్ గా మారినప్పుడే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెప్పి కోరుతూ తప్పకుండా రాజకీయాలు చేయకుండా అందరం కూడా ఈ కష్టకాలంలో ఇబ్బందికర పరిస్థితుల్లో విపత్కర పరిస్థితుల్లో ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి కరోనాను ఎదుర్కొనే విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరం కూడా బాధ్యత తీసుకొని కరోనా పోరాటంలో సహాయసహకారాలు అందించాల్సిందిగా నిర్మాణాత్మకమైనటువంటి కన్స్ట్రక్టివ్ సహాయసహకారాలు అందించాల్సిందిగా కోరుతాం తప్పకుండా జూడాలకు సంబంధించినటువంటి చర్చలు నిన్న మొదలయ్యాయి చాలా సంతోషం వెంటనే వాళ్ళు నాకు కూడా కలిశారు జూడాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు వాళ్ళ సమస్య పరిష్కారం చేయాలి సమయం ఎప్పుడనేది పక్కన పెట్టినట్లయితే వాళ్ళది న్యాయమైనటువంటి డిమాండ్స్ ఉన్నాయి కాబట్టి న్యాయమైన డిమాండ్స్ ను పరిష్కారం చేయాలి ఈ సమయంలో సమ్మె చేయాలా చేయకూడదు అనేటువంటిది అది రెండో విషయం కానీ న్యాయమైనటువంటి ఆ సమస్యలను పరిష్కారం చేయాలి నేను ప్రభుత్వాన్ని కానీ జూడాలను కూడా కోరుతున్నాను రెండు వర్గాలు కూడా పట్టింపులకు పోకుండా రెండు వర్గాలు కూడా దిగివచ్చి సమస్య పరిష్కారం చేసుకుని ఈ కష్టకాలంలో రోగుల ప్రాణాలు కాపాడేటువంటి ప్రయత్నంలో అందరం కూడా ముందుండి ప్రయత్నం చేయాలని కోరుతున్నాను. Thanks for watching this video. Please like, share and subscribe to Dharani TV.